జరుగుతున్నటువంటి సందర్భంలో ఆ శివుణ్ణి ప్రశ్నించిండు. ఇక్కడ వేదిక మీద ఈ ఫ్లెక్సీలలో ఉన్నటువంటి సాయి చంద్ అన్న ఆ పాటని ఒక పల్లవి చరణం పాడి మనమందరము అక్కడిప్పుడు చితికి నిప్పంటుకుంది. ఇంతమంది మధ్యలో మనం కూడా ఒకసారి ఈ దుమ్మదొత్తి ప్రాంతం నుంచి చప్పట్లు కొడుతూ అందరం నివాళులర్పించాలి. రామన్ వచ్చిన తర్వాత కూడా అక్కడ శుభం కొంత నివాళులు ఉంటుంది. ఎందుకంటే చాలా కింది స్థాయి నుంచి ఎదిగి వచ్చినటువంటి కళాకారుడు చూస్తూ చూస్తూ మన మధ్యలో ఉంటూ నిన్న సాయంత్రం వరకు కూడా నైట్ 10 వరకు కూడా మంచిగానే ఉంటూ గుండెపోటుతోటి చనిపోవడం జరిగింది. దుమ్మదొత్తి ప్రాంతం నుంచి ఇంతమంది వేలాది జనం నుండి మరొకసారి నివాళులర్పిస్తూ ఇప్పుడు తను పాడినటువంటి పాట, ఆ పాట పాడితే వేలాది మంది తల్లులు లక్షలాది మంది తల్లులే కన్నీరు పెట్టిరు. ఆఖరికి ఎన్నడూ కూడా వీరునిలాగా ఒక ధీరునిలాగా కనిపించే మనసారు మనందరికీ పెద్దదిక్కు కేసీఆర్ కూడా ఒకనొక సందర్భంలో కన్నీరు పెట్టి ఆ పాట పాడితే ఒక పల్లవి చరణం పాడిన తర్వాత నివాళులర్పించుకున్నాక కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. రాతి బొమ్మల్లో నా కొలువైన శివుడా, రక్త బంధము విలువ నీకు తెలియదురా, నుదిటి రాతలు రాసే ఓ బ్రహ్మదేవా, తల్లి మనసేమిటో నీరు ఎరుగవురా. బొమ్మల్లో నా కొలువైన శివుడా, రక్తబంధము తెలియదురా, నాటి బొమ్మల్లో నా కొలువైన శివుడా, రక్తబంధము విలువ నీకు తెలియదురా, రాతలు రాసేవో బ్రహ్మదేవా, తల్లి మనసేమిటో నీకు తెలియదురా. Thank you.
ఏమైందిరా రక్తబంధము